వ్యూవర్స్ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చాలా నమస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మా తండ్రి గారి దగ్గర నుంచి ఎంతో అనుబంధం ఉంది కాబట్టి ఈ వేదిక మీదకి వచ్చే సాహసం చేశాను. పెద్దల గురించి మాట్లాడేంత ఇది నాకు లేదు. అయినా సరే నందగోపాల్ గారితో అనుబంధం ఏంటంటే ఆయన గురించి చెప్పడం సూర్యుడు ముందు దిగుటి చూపించినట్టే. వీటన్నిటిని మించి ఆయనలో ఉన్న మానవతా హృదయం ఏంటంటే, అలాగే వరద్వాజ్ చెప్పాడు, ఆయన తెలుగు పరిశ్రమకి రివ్యూలు ఇవే కాకుండా తెలుగు పేపర్లే కాకుండా ఫోటో కార్డ్స్ మొదలుపెట్టిన తర్వాత ఎన్నో వేల సినిమాలు అంటే ఫోటో కార్డులు బుక్ చేస్తూ వాటిలో సంబంధించి కొందరు నిర్మాతలు లాస్ట్కి వచ్చేసరికి నానా అవస్థలు పడుతూ ఉంటారు. వాటిని చాలా మానవతా దృక్పథంతో ఆయన ఇబ్బంది పడుతూ ఆ ఇబ్బందిలో కూడా వారికి సహాయం చేశారు. వారికి తెలుగు చలన చరిత్ర పరిశ్రమ ఇప్పుడు థ్యాంక్ యూ. సీనియర్ డైరెక్టర్ పర్వతనేని సాంబశివరావు గారు సంక్షిప్త సందేశం. పర్వతనేని సాంబశివరావు, ఇప్పుడు శ్రీ నందగోపాల్ గారి స్పందన. ప్లీజ్ వెయిట్, వినించండి కాసేపు. సభకు నమస్కారం. నా తండ్రి నాదెల్లు నందగోపాల్ గారు అనారోగ్యంతో ఈ ముందు నిలబడి మాట్లాడలేకపోవడంతో వారి బిడ్డలు మేలుని వ్యక్తిగతంగా వారి ప్రసంగం చదివి వినిపిస్తున్నాను. నా నోట వారి మాట కలుగుతుంది. సినిమాగా సినిమా గ్రంథం రాసింది నేనైనా, రాయించింది అక్షర ప్రేమికుడు ప్రగతి ఆఫ్సెట్ చైర్మన్ శ్రీ భరచూరి హనుమంతరావు గారు. నా రచనలో ప్రతి అక్షరము వెనుక నిలబడ్డారు శ్రీ భరచూరి హనుమంతరావు గారు. నా ఈ సినిమాగా సినిమా గ్రంథం పూర్తి కావడానికి 5 ఏళ్ళు గడిచింది. అది పరచూరు హనుమంతరావు గారు కొనుక్కోబెట్టి, లేకపోతే ఈ నా సినిమాగా సినిమా పుస్తకం ఏనాటికి వెలుగు చూసేది కాదు. నీకు తెలిసింది నీతోనే మట్టి కాకూడదు, దానికి అక్షరరూపం సమగ్రంగా ఇవ్వు, అది నా చేతిలో పెట్టు అని ఆనాడు శ్రీ పరచూరు హనుమంతరావు గారు అన్నారు. అన్నమాట ప్రకారం బడ్జెట్ పరిమితులు లేని పుస్తకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ముద్రించి నా అక్షరాలకు ప్రాణం పోశారు. నా చిరు స్వప్నం పూర్తయింది. సినిమాగా సినిమా గ్రంథం అవతరించింది. నా పుస్తకం విడుదలైన 31 డిసెంబర్ 2013 నుంచి అభినందన విలువలు కలిసి ముద్దయిపోతున్నాను. సినిమాగా సినిమాగా పుస్తకంతో నన్ను చిరంజీవిని చేసిన అమృత హృదయులు శ్రీ పరచూరి హనుమంతరావు గారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలరు. అందుకే అంటున్నాను, ఇది మీరు వెలిగించిన దీపం, అందుకే ఇది మీకే అంకితం, దయచేసి స్వీకరించండి. ఈ సందర్భంగా తాము అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసిన వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ నారాయణ రెడ్డి గారు, శ్రీ రామారెడ్డి గారు, అన్నపనేని రాజకుమారి గారు, ఇతర ప్రముఖులు, పరుచూరి నరేంద్ర గారు, పరుచూరి మహేంద్ర గారు, టీం ప్రగతికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి చెందిన నా తోటి జర్నలిస్టులు అందరికీ, ఇతరులు సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున వందనం, అభినందనలు, నమస్కారం. శ్రీ పరచూరి హనుమంతరావు గారి స్పందన. సభకు నమస్కారం. ఈ సినిమా ప్రపంచంలో నాకు దాదాపు 1953 నుంచి కూడా నాకు పరిచయం ఉంది.
సినిమా జర్నలిస్టుగా కూడా నేను అక్కడ పనిచేశాను మద్రాసులో. ఆ విధంగా ఇక్కడికి రావడంలో సినిమా ప్రపంచం సినిమా కోసం హైదరాబాద్ వచ్చింది మొట్టమొదటి వ్యక్తి నేనే. వచ్చినప్పుడు చాలా అవసరపడ్డాము. సెట్ చేయాలంటే మెటీరియల్స్ లేదు, వుడ్ లేదు. వుడ్ కావాలంటే కేరళ నుంచి తెప్పించాలి. సెట్ సామాన్లు లేవు. విధంగా ఒక్క వాళ్ళకి చెప్తాను. ఒక ఇంటికి వెళ్ళాము, పార్సీ వాళ్ళ ఇల్లు. ఆ ఇల్లంతా దుమ్ము కొట్టుకుని ఉంది, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. కొడుకులు డిజేబుల్డ్ కొడుకు, నేను సూరన్న గారు వెళ్ళి ఏమైనా మాకు వస్తువులు కావాలి, మేము కొత్తగా వచ్చామంటే మీకు ఏం కావాలో అది తీసుకెళ్ళండి, మళ్ళీ తిప్పి మళ్ళా వచ్చి మాకు ఇవ్వండి అని అన్నారు. అంత అవసరపడాల్సి వచ్చింది. మొట్టమొదట సినిమా స్టూడియో అంటే ఈ ఫోటో స్టూడియో అనుకున్నారు చాలా మంది. మొట్టమొదటి నుంచి 50 ఏళ్ళలో వచ్చాను. 58లో శారద స్టూడియోస్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో నా ఒక కార్ ఉండేది. ప్రతి నాటకానికి వెళ్ళి వాళ్ళతో చెప్పి ఇది సినిమా ప్రపంచం, మీరు కూడా కొన్ని వేషాలు చిన్న చిన్న వేషాలు మీరు వెయ్యాలి, మీరు రావాలి అని చెప్పి సంవత్సరం పొడుగున ఇలా చేయటం వల్ల ఒకరోజు పత్రికలో ప్రకటన చేశాను. చేస్తే సినిమా కావాల్సినటువంటి మాకు చిన్న ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్టులు కావాలి, మీరు రెండింటే దాదాపు 2 ఫర్లాంగ్ల క్యూ వచ్చి నిలబడింది. వాళ్ళందరి ఫోటోలు అవి అడ్రస్లు తీసుకుని పర్వాలేదు మనం ఇక్కడ సినిమా తీయొచ్చు అనే పరిస్థితికి రావడానికి ఎంతో అవసరపడాల్సిన అవసరం అప్పుడు మనకు కలిగింది. అయితే నేను దాదాపు 6 సంవత్సరాలు సారథి స్టూడియోస్లో పనిచేశాను. ఎవరన్నా క్యారెక్టర్ లేకపోతే ఆ క్యారెక్టర్ నాతోనే ఏంటంటే ప్రజానాట్య మండలిలో నేను కూడా ఒక సభ్యుడు కాబట్టి నాకు కూడా కొన్ని వేషాలు వేశాను. రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కూడా కొన్ని వేషాలు వేయటం జరిగింది. అయితే మాకు అక్కడ ఉండేవాళ్ళు దాంట్లో పాల్గొనడానికి వీల్లేదు, డబ్బులు ఇవ్వరు, ఊరినే వెయ్యాలి. ఎందుకంటే మా రామకృష్ణ ప్రసాద్ అని ఆయన ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉండేవాళ్ళకి డబ్బు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఒక సూత్రం పెట్టాడు. అందుకని మేము వెయిట్ వెయిట్ చేసుకోవాలి కాబట్టి అవసరం కాబట్టి అలా వేయటం జరిగింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సారథి స్టూడియోస్ ఒకటి కొడకు ఫిలిము రావడం కష్టమైపోయింది. అందుకని 3 నెలలు సెలవు ఇచ్చి కార్మికులందరినీ బయటకు వెళ్ళిపోయి మీ బంధువులంటికి వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత మీరు రండి, 3 నెలల తర్వాత మీరు రండి అని చెప్పి పంపించి నేను కూడా బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మీ నాకు ఇచ్చి రండి, మీకు అనుభవం ఉంది సినిమాలు తీద్దామంటే బాబు మీకు వద్దు, మీకు కోపం ఇది, మీ చేతుల పేక ఆడినట్లయింది, మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి అందరికీ ఆ డబ్బు తిరిగి తిరిగి ఇచ్చేసాను. ఎందుకంటే నాకు ఒక అనుభవం ఉంది. పేకాడేటప్పుడు నా చిన్నప్పుడు అక్కడ మంచినీళ్ళు అవి ఇచ్చేవాడి మా ఊళ్ళో తలపల్లి. అప్పుడు చాలామందికి డబ్బులు పోయాయి, కొంతమందికి వచ్చాయి. మా పెద్దనాన్న ఒక ఆయన ఆచార్యులు అని ఒక ఆయన ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకి ఒక పావుల పెంచనే ఇవ్వడానికి ఒక పావుల ఇచ్చేవాడు. అలా సంవత్సరం పొడుగుతో ఇచ్చే ఇస్తే చివరికి ఒక నోటు బయటకు వచ్చింది. నోటు రాసి డబ్బులు తెచ్చి
అది ఇంటికాడి ఇచ్చేవాడు అనమాట. అలా బాబు ఇటువంటి అయ్యోనే నాకు తెలుసు బాగాను, మీరు డబ్బులు మీరు పోతాయి వద్దు అని చెప్పేసి అందరూ కూడా ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, మీరు ప్రెస్ పెట్టండి, మీ ప్రెస్ అనుభవం ఉంది కదా, ప్రెస్ పెట్టండి అంటే ప్రెస్ పెట్టాము. పెట్టిన తర్వాత నిజంగా మాకు కూడా ప్రెస్లో ఏమీ అనుభవం లేదు, అందుకని వర్కర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏదైనా ప్రింటింగ్ ఇస్తే ఒక లెటర్ ఏంటి ప్రింటింగ్ ఇచ్చామనుకోండి, ఏది అయితే ఏ ఫాంట్ వేయాలంటే మనకు తెలియదు. అందుకని నాలుగు విధాలు మీరు చేయండి. నాకు కంటి కనపడితే బాగుందంటే అది మంచిది. అలా పర్సెప్షన్ అది ఐ తీసుకుని అలా వర్కర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత మా అబ్బాయిలిద్దరు, తర్వాత మా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా దీంట్లో రావటం. అయితే మేము మొట్టమొదటి కూడా ఒకటే అనుకున్నాం, మనం ప్రింట్ చేసింది బాగా ప్రింట్ చేయాలి. కస్టమరు సంతోషించాలి, అంతేకాదు మనం ప్రింట్ చేసింది మనకు కూడా నచ్చాలి, లేకపోతే వీ కాంట్ కంటిన్యూ ఇన్ దిస్ జాబ్. అందుకని ఆ విధంగానే మొట్టమొదటి నుంచి తీసుకురావడం వల్ల టెక్నికల్ న్యూ టెక్నాలజీ డెవలప్ చేయడం వల్ల మా వాళ్ళు మా అబ్బాయిలు మనవాళ్ళు అంతగా ప్రపంచ రికార్డుకి ప్రపంచంలో 3 సార్లు నెంబర్ 1గా వచ్చినటువంటి మేము అవార్డు వస్తాయని మేము అట్లా అనుకోలేదు. దానికోసం బాగా ప్రింట్ చేయడం కూడా అట్లేదు, కానీ మేము ప్రింట్ చేయడం వల్ల అందుకని ఆశించే కాదు. భారతదేశంలో ఈ 26 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ అనేది ఎవరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వచ్చినటువంటి అవార్డు ఇంతవరకు ఎక్కడా లేదు. అది మన ఆంధ్రదేశానికే వచ్చింది, మన ఆంధ్రులకు గర్వకారణం అది. అదే కాదు మీ అందరూ కూడా అది గర్వకారణం, ఎందుకంటే ఆంధ్రులకే వచ్చింది కాబట్టి. ఆంధ్రులే కాదు తెలుగు వారు అందరికీ. ఇలా ఈయన రైటరు శ్రీమతి శైలజ కిరణ్ గారిని వేదిక అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తుంది. నందగోపాల్ గారు ఆయన తెలిసిన విషయాలు నేను రాస్తే దాదాపు 1000 పేజీలు పైన అయిపోయాయి, ఎందుకంటే మనసులో చాలా మెమరీ అద్భుతంగా ఉందండి. బాబు తగ్గించు గుప్తంగా రాయని 2-3 సంవత్సరాలు బట్టి చేస్తే ఇది అయింది. అక్కడికి నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆయనతో పలకరించి తీసుకొచ్చి వెళ్ళి చదివించి ఇన్ని కూడా చేయటం వల్ల అది బయటికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు చాలామంది ఈవెన్ రామోజీరావు వారు కూడా ఒక లెటర్ కూడా రాశారు, అది ఇప్పుడు చదివి ఇస్తారు. వాళ్ళు చక్కటి గ్రంథం, తెలుగు యూనివర్సిటీకి వెళ్తే వైస్ ఛాన్సలర్ ఇది మేము పాఠ్య గ్రంథంగా పెట్టుకుంటాం అని అన్నారు. మనం ప్రింట్ చేసింది మన మిత్రుడు రాసింది పాఠ్య గ్రంథంగా పెట్టుకుంటే అంతకంటే సంతోషం మనకి ఇంకేముంటుంది. ఈ అందరికీ మిత్రులందరికీ కూడాను మా గురువులందరికీ కూడాను నా సంతోషం, నాకు నమస్కారాలు చేస్తూ ద్రవిస్తున్నాను. శ్రీమతి శైలజ కిరణ్ గారిని సందేశం. ముందుగా అనివార్య కారణాల చేత లేట్గా వచ్చినందుకు అందరూ కూడా క్షమించాలి. ఇవాళ ఈ వేదికను అలంకరించడానికి నాకైతే అర్హత లేదు, ఎందుకంటే సినిమాకి సంబంధించి నాకేమీ తెలియదు కూడా. బట్ పెద్దవారు హనుమంతరావు గారు
నువ్వు తప్పకుండా రావాలమ్మా అని అంటంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. లేట్ అయినా సరే హనుమంతరావు గారు పిలవబట్టి తప్పకుండా రాలేకపోతే అమర్యాదగా ఉంటుందని లేట్ అయినా వచ్చాను. సారీ వన్స్ అగైన్. మామయ్య గారు రామోజీరావు గారు మెసేజ్ పంపారు, వారి మెసేజ్ని అందరికీ తెలియజేస్తున్నాను. శ్రీ హనుమంతరావు గారికి ప్రముఖ సినీవేత్త నందగోపాల్ రచించిన సినిమాగా సినిమా పుస్తకాన్ని అంకితం తీసుకున్న మీకు నా హార్దిక శుభాభినందనలు. అమూల్యమైన పుస్తక ప్రతిని నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. రచయిత మనసు నుంచి జాలువారిన అంకిత వాక్యాలు మీ మానవతా దృక్పథానికి అద్దం పడ్డాయి. ఈ పుస్తకం సినిమాపై వెలువడిన ప్రామాణిక గ్రంథంగా పరిశోధకులు, విమర్శకులు, పాఠకులు మన్ననలు పొందాలని, కృతిభర్తగా మీకు చిరఖ్యాతి లభించాలని కాంక్షిస్తూ మీ రామోజీరావు. వందని సమర్పణ వైకే నాగేశ్వరరావు. సభకు నమస్కారం. యువకళా వాహిని ఆధ్వర్యంలో సాంస్కృతిక వందు సారిపల్లి పొన్నరావు గారి సారథ్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము, అలాగే ఈ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించాము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో శ్రీ నందగోపాల్ గారు, ఆయన విశ్వవిద్యాలయం వారు పాఠ్యాంశంగా ఉండదగ్గ పుస్తకం అని ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పారు. ఏదైనా విశ్వవిద్యాలయం వారు దీనికి ఆయనకు డాక్టరేట్ ఇస్తే మేమందరం కూడా సంతోషిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను నందగోపాల్ గారికి. అలాగే అంకితం స్వీకరించినటువంటి శ్రీ పరుచూరు హనుమంతరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు, నన్ను దోచుకుందు అంటే అంటూ సినిమా రంగంలోకి ప్రవేశించి కోట్లాది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నటువంటి డాక్టర్ సీనారాయణ రెడ్డి గారికి, అలాగే సినిమా రంగం మీద అనురాగాన్ని పెంచుకొని అనురాగం చిత్రంతో సినిమా రంగాన్ని సృజించి సురేష్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి 50 సంవత్సరాలుగా సినిమాలు తీస్తూ భారతీయ భాషల్లో అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కి ఆయన దాదాసాహెబ్ ఫాల్కేగా పద్మభూషణ్గా పురస్కారాలు స్వీకరించి మనందరి ముందు ఇంకా ఎన్ని సినిమాలైనా తీస్తానంటూ నిలబడినటువంటి విశిష్ట అతిథి డాక్టర్ డి రామానాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మేము ఇన్విటేషన్లో లేకపోయినా మేము అడగగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారికి, అలాగే కొంచెం ఆలస్యమైనా కూడా 3 సభ ముగిసేలాగా విచ్చేసి మా మమ్మల్ని ఈ కార్యక్రమానికి అభినందనలు తెలియజెప్పినటువంటి శ్రీమతి శైలజ కిరణ్ గారికి, ఈ కార్యక్రమంలో శ్రీ కెఎస్ రామారావు గారు, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, డాక్టర్ జయదేవ్ గారు, ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మీడియా వారు ఎంతోమంది ఇచ్చేశారు, వారికి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.